वासुदेवाय वासुदेवाय भगवते वासुदेवाय। కృష్ణ అందరికి వెల్కమ్ అండి. మనము 24వ అధ్యాయం 5వ స్కందం 24వ అధ్యాయం 22 శ్లోకాలు చర్చించాము. 23వ శ్లోకం ఈరోజు చూద్దాం. అయితే 22వ శ్లోకం వరకు కూడా మనకి ఏం చెప్పారు అంటే, ఏవైతే బిలస్వర్గములు అనబడతాయో, అంటే భూమి కంటే కింద ఉన్నటువంటి లోకాలు, వాటి గురించి చెప్పడం అనేటువంటిది జరిగింది. సో అందులో భాగంగా మనకి కొన్ని చూసాము. మనం సుతల ప్లానెట్ వరకు చూసాము. సుతల ప్లానెట్ చూసామండి, బలి మహారాజుది, అదే కదా. సో బలి మహారాజు గురించి చర్చిస్తున్నాము. బలి మహారాజుకి ఏ విధమైనటువంటి ఐశ్వర్యాన్ని భగవంతుడు ఇచ్చారు అనేటువంటి విషయాన్ని మనం చూసాము. బలి మహారాజు యొక్క ఆత్మ నివేదనం ఏదైతే చేశారో అందుకు అనుగుణంగా స్వయంగా భగవంతుడే తనకు తానుగా బలి మహారాజుకి సేవకుడు అయ్యారు అనేటువంటి విషయాన్ని చూసాం. ఆయన యొక్క సుతల ప్లానెట్ అంటే ఏదైతే ఇంద్రుడు కంటే కూడా ఎక్కువగా సౌఖ్యాలని అనుభవించగలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి లోకానికి బలి మహారాజుని పంపించడం జరిగింది. పైగా భగవంతుడి యొక్క రక్షణ కూడా ఆయనకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆయనే స్వయంగా ద్వారపాలకుడుగా ఉండి, సో అది మనం చూసాము. ఇంకా బలి మహారాజు గురించి ఈ శ్లోకంలో ఇంకా ఏం చెప్తున్నారో చూద్దామండి. కంటిన్యూషన్ 23వ శ్లోకం. యత్తద్ భగవతానధిగ తాణ్యోపాయేన యాచ్ఛాచ్ఛలేనాపహృతస్వ శరీరావశేషిత లోకత్రయో వరుణ సాకైశ్చ సంప్రతిముక్తో గిరిధర్యాంచ పవిద్ధ ఇతి హోవాచ సుజాత మాతాజీ చాలు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. బలి మహారాజు నుండి సమస్తమును హరించుటకు ఉపాయాంతరమును గావించినప్పుడు భగవానుడు అతన్ని యాచించుట ఎనడి విషతో ముల్లోకములను హరించను. ఆ విధముగా బలి యొక్క శరీరము మాత్రమే మిగిలినను ఆ దేవదేవుడు సంతృప్తి చెందక వరుణ పాశముతో పన్నించి కొండ గుహలో పడవేశను. ఆ రీతి సమస్త ఐశ్వర్యమును హరించవేసి కొండ గుహలో పడవేసినను భక్తుడగు బలి ఇట్లు పలికెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్స్ మాతాజీ. హరే కృష్ణ. సో ఎప్పుడైతే బలి మహారాజు ఏం బలి మహారాజు నుంచి సమస్తము హరించి వేయాలి అని ఎప్పుడైతే భగవంతుడు అనుకున్నారో, అది కూడా అంటే భక్తుడి నుంచి ఏదైనా హరించినా, భక్తుడికి ఏదైనా ఇచ్చినా కానీ అది భగవంతుడు భక్తుడు ఎడ చూపిస్తున్నటువంటి కరుణ. మనము భౌతికమైనటువంటి కోణంలోనే చూడకూడదు. భౌతికమైనటువంటి కోణంలో చూసినప్పుడు భక్తులు కొన్ని కోల్పోయారు అనిపిస్తుంది, లేదంటే భౌతికమైనటువంటి కోణంలో చూసినప్పుడు భక్తులకి అభక్తుల కంటే ఎక్కువ ఐశ్వర్యాన్ని ఇచ్చారు అని అనిపిస్తుంది. అయితే ఒకవేళ భక్తులకి భగవంతుడు ఐశ్వర్యాన్ని ఇచ్చినా, ఐశ్వర్యాన్ని తీసేసినా అది భక్తుడి మంచి కోసమే చేస్తారు. హితాహితములు భగవంతుడి కంటే ఎక్కువ ఎవరికీ తెలియవు. కాబట్టి ఒకవేళ ఐశ్వర్యాన్ని ఇస్తే భగవంతుడికి తెలుసు, ఈయనకి ఐశ్వర్యం ఇస్తే ఈయన భగవత్ సేవలో ఉపయోగిస్తాడు అనేటువంటి విషయం తెలుసు. అలా భగవత్ సేవలో ఉపయోగించి ఐశ్వర్యం ఉన్నా కానీ ఆయన భగవంతుడిని మర్చిపోడు అని ఎవరు ఎప్పుడైతే అనుకుంటారో అలాంటి వాళ్ళకి ఐశ్వర్యాన్ని ఇస్తారు. బలి మహారాజు విషయంలో ఐశ్వర్యం ఎందుకు తీసుకున్నారు అని అంటే, మొదటిగా ఆయన కోరిక వచ్చేసి ముల్లోకాలని జయించాలి అనేటువంటిది కోరిక, ఇంద్రుడి యొక్క సింహాసనాన్ని అధిష్టించాలి అనేటువంటిది కోరిక. ఇది భగవత్ సేవ కాదు. ఒకవేళ
ముల్లోకాలలో రాజులు సరిగా పరిపాలించకపోతే, భగవంతుడి యొక్క ఆజ్ఞ మేరకు పరిపాలించకపోతే, భగవత్ సేవగా పరిపాలించకపోతే, అప్పుడు బలిమహారాజు ముల్లోకాలకి ప్రతినిధినై భగవంతుడికి ప్రతినిధిగా ముల్లోకంలో ఉన్నటువంటి రాజులందరినీ ఓడించి ముల్లోకాలకి రాజైపోయి భగవంతుడికి ప్రతినిధిగా పాలించాలి అనేటువంటి ఉద్దేశంలో కనుక ఒకవేళ ఆయన ముల్లోకాలు రాజు కావాలి అని అనుకుంటే అది భగవత్ సేవ అవుతుంది. ఏ విధంగా అయితే ఇప్పుడు చూడండి, రాజులందరూ భౌతికవాదులైపోయారు, భగవంతుడికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక ఆలోచనలు లేకుండా లౌకికంగా ట్యాక్సులు వసూలు చేస్తూ ప్రజల సంపదని హరించి వేస్తూ ప్రజల సంపదని ట్యాక్స్ రూపంలో తీసుకొని ప్రజలకి తిరిగి ఖర్చు పెట్టకుండగా తన ఖజానాలోకి తీర్చుకునేటువంటి రాజులుగా తయారైనప్పుడు భగవత్ సేవగా రాజ్యపాలన అనేటువంటిది జరగట్లేదు అనేటువంటి విషయం తెలిసినప్పుడు పరశురాముడు 23 సార్లు రాజులందరినీ క్షత్రియులందరినీ కూడా వధించడం అనేటువంటిది జరిగింది. అంటే ఎప్పుడైతే మనకు ఉన్నటువంటి ఐశ్వర్యం, అది రాజ్యమే కావచ్చు, ఆస్తిపాస్తులే కావచ్చు, శక్తి సామర్థ్యాలే కావచ్చు, జ్ఞానమే కావచ్చు, ఏదైనా సరే మనకు ఉన్నటువంటి ఏ ఐశ్వర్యమైనా సరే, దాన్ని గనక ఒకవేళ మనం భగవత్ సేవలో ఉపయోగించకపోతే అది దుర్వినియోగం చేసినట్టు, దాన్ని వెనక్కి తీసేసుకుంటారు భగవంతుడు. సో ఏ విధంగా అయితే మనకి ఇస్తారో ఆ విధంగా వెనక్కి కూడా తీసుకుంటాడు. అర్జునుడికి అన్ని శక్తులు ఇచ్చారు భగవంతుడు, రాజ్యాన్ని ఇచ్చారు, ఆయనకి దగ్గరుని సహాయం చేశారు. ఎందుకు చేశారు? ఇచ్చినంతకాలం భగవత్ సేవ చేస్తాడని. ఎప్పుడైతే ఇంకా ఆయనకి ఇంకా ఏమీ అవసరం లేదు అని అనుకున్నారో అప్పుడు భగవంతుడు ఆయన నుంచి అన్నీ కూడా తీసేసుకున్నారు. చివరిలో చూస్తే మనకి వస్తుంది, మనకి సుమారుగా ఇది 1వ స్కందం 13వ అధ్యాయం 14వ అధ్యాయంలో వస్తుంది. అర్జునుడి నుంచి మొత్తం లాగేసుకున్నాడు, చివరికి అదే గాంధీవం, అదే అశ్వం, అదే రథం, అదే శక్తివంతుడైనటువంటి అర్జునుడు ఉండి కూడా ఆయన చిన్న బందిపోటులను కూడా జయించలేనటువంటి స్థితికి వెళ్తాడు. ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరినీ జయించినటువంటి అర్జునుడు. ఎందుకు అంటే అప్పుడు అవసరం, ఇప్పుడు అవసరం లేదు. అప్పుడు కృష్ణుడు ఇచ్చాడు, ఇప్పుడు కృష్ణుడు తీసేసుకున్నాడు. సో ఆ విధంగా ఇప్పుడు బలిమహారాజు నుంచి ఏదైనా తీసేసుకున్నా కానీ అది బలిమహారాజు యొక్క ఉద్ధారం కోసమే, బలిమహారాజుకి మంచి చేయడం కోసమే. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడైనా సరే జీవుణ్ణి తన దగ్గరికి తీసుకువెళ్ళాలి అనేటువంటి ఆలోచనలోనే ఉంటాడు. అందుకనే భగవంతుడు స్వయంగా వామనుడుగా వచ్చి బలిమహారాజుని ఉద్ధరిస్తున్నారన్నమాట ఈ విధంగా. సో అదృష్టవశాత్తు బలిమహారాజు గొప్ప భక్తుడు కాబట్టి ఆయన ఆత్మ నివేదనం చేసుకొని భగవంతుడికి సేవ చేయటం అనేటువంటిది జరిగింది. ఓకే, సమస్త ఐశ్వర్యాలను తీసుకొని ఆయన బంధించడం అనేటువంటిది జరిగింది. సో అప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏం మాట్లాడతారు? ఒకవేళ మన దగ్గరే ఎవరైనా ఐశ్వర్యం లాగేసుకున్నారనుకోండి, మనల్ని బంధించేశారనుకోండి, అప్పుడు మనం వాళ్ళ దృష్టిలో మన దృష్టిలో వాళ్ళు ఎలా ఉంటారు? మన ఐశ్వర్యం తీసుకున్నటువంటి వాళ్ళు అప్పుడు వాళ్ళ మీద మన మాటలు ఎలా ఉంటాయి అనేటువంటిది మనల్ని మనము చర్చించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వామన దేవుడు బలిమహారాజు నుంచి సమస్త ఐశ్వర్యాలని తీసుకున్న తర్వాత బలిమహారాజు ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. నూనం భతాయం భగవాన్ అర్ధేషు నిష్ణాతో యో అసావింద్రో యస్య సచివో మంత్రాయ ఉప ఏకాంతతో బృహస్పతిస్తమతిహాయ స్వయం ఉపేంద్రేణాత్మనం అయాచతాత్మనశ్చాశిషో నో ఏవ తద్ధాస్యం అతి గంభీర వయసః కాలస్య మన్వంతర పరివృత్తం
कालमलस्य कियल्लोकत्रयमिदम्। कियल्लोकत्रयमिदम्। उमापति प्रभु जी चलता ना। हरे कृष्ण प्रभु जी, मैं చూతాను ప్రభు. ఆహా, స్వర్గరాజగు ఇంద్రునిది ఎంత దయనీయమైన స్థితి. జ్ఞానవంతుడు శక్తిమంతుడు అయినప్పటికీ తనకు ఉపదేశించుటకు బృహస్పతినే సచివునిగా ఎన్నుకొనినప్పటికీ ఆధ్యాత్మిక ప్రగతి విషయమున అతడు పూర్తిగా తెలివిలేని వాడైనాడు. తన శిష్యునికి సరియైన బోధ కావింపని కారణమున బృహస్పతియు బుద్ధిహీనుడే అయి ఉన్నాడు. వామన దేవుడు ద్వారమున నిలిచి ఉన్నప్పుడు ఇంద్రుడు దివ్యమగు సేవావకాశమును అర్తింపక తన ఇంద్రియ భోగార్థము ముల్లోకములను నా నుండి యాచించుటలో ఆ దేవదేవుని నియుక్తము కావించెను. మనుజుడెంతటి ఐశ్వర్యమును కలిగి ఉన్నను అది కేవలము ఒక మన్వంతర కాలము మాత్రమే నిలిచి ఉండును. కనుక త్రిలోకాధిపత్యము కూడా తుచ్చమైనది. ఇక మన్వంతర కాలము అనంత కాలములో లేస మాత్రము వంటిది. ఓకే, ఒక గొప్ప విషయాన్ని బలి మహారాజు మాట్లాడుతున్నారు. బలి మహారాజుని బంధించేశారు వామనదేవుడు. ఆయనకి అర్థమైపోయింది వామనదేవుడు స్వయంగా విష్ణు భగవానుడే అనేటువంటి విషయం. సో అయితే వామనదేవుడు బలి మహారాజు దగ్గరకు వచ్చేసి బలి మహారాజుకి పరిస్థితి కలిగించడానికి కారణం ఏమిటి? కారణం ఏమిటి అని అంటే ఇంద్రుడి కోరిక. స్వయంగా భగవానుడి దగ్గరకు వచ్చి స్వయంగా భగవానుడే ఇంద్రుడికి ఇంద్రుడి దగ్గరకు వస్తే భగవంతుడి నుంచి కోరిక ఎలాంటిది కోరుకోవాలి? మనం మనకి ఆధ్యాత్మిక లాభాన్ని కలిగించేటువంటి కోరికను కోరాలి. మనకి ఆత్మజ్ఞానం కావాలని కోరుకోవాలి. మనకి మన నిజస్థితిని పొందడానికి సరి అయినటువంటి అవకాశం ఇవ్వమని కోరుకోవాలి. భగవంతుడి సేవ చేసుకోవడానికి సరి అయినటువంటి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మనం కోరుకోవాలి. ఇది తెలివైనటువంటి ఒక వ్యక్తి యొక్క లక్షణం. అలా కాకుండా నాకు ముల్లోకాలు కావాలి, నాకు రాజ్యం కావాలి, నాకు బంగ్లా కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి, చదువు కావాలి, ఇలాంటి భౌతికమైనటువంటి కోరికలు కోరుకోవడం అనేటువంటిది చాలా దురదృష్టం. ఇంద్రుడు అంత గొప్పవాడయ్యుండి స్వయంగా స్వర్గలోకానికే రాజయ్యుండి ఒక గొప్ప వ్యక్తిని గురువుగా పొంది ఉండి బృహస్పతిని గురువుగా పొంది ఉండి అన్ని అవకాశాలు ఉండి కూడా భగవంతుడి సేవ చేయడానికి ఆయనకి అవకాశం రాలేదు. అంటే అవకాశం వచ్చినా కానీ ఉపయోగించుకోలేకపోయాడు. బృహస్పతి అంటే గొప్ప గురువు. మరి బృహస్పతి గురువుగా ఉన్నప్పుడు ఇంద్రుడు ఎంత గొప్పగా ఆధ్యాత్మికంగా ఎదిగి ఉండాలి? కానీ గురువుని సరిగా ఆధ్యాత్మికంగా ఉపయోగించుకోలేకపోయాడు. గురువు ద్వారా ఆయన పొందాల్సినటువంటి ఆధ్యాత్మిక బోధనల్ని పొందలేకపోయాడు. అది ఆయన యొక్క దురదృష్టం. ఇక రెండవది బృహస్పతి విషయానికి వస్తే, బృహస్పతి ఒక గొప్ప గురువే అయినా సరే తన శిష్యుణ్ణి భౌతికత్వం నుంచి బయటికి తీసుకురాలేకపోయాడు. ఒక నిజమైనటువంటి గురువు ఎవరై ఉండాలి? ఎప్పుడైతే తన శిష్యుణ్ణి ఆధ్యాత్మిక మార్గంలో నడిపించగలడో. ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడం అంటే స్వయంగా కృష్ణ భగవానుడికి కనెక్ట్ చేయగలడో, కృష్ణుడితోటి సంబంధాన్ని ఏర్పరచగలడో, ఆయన నిజమైన గురువు. ఒకవేళ ఎంతోమంది శిష్యుల్ని స్వీకరించి కూడా ఆయన ఏ ఒక్క శిష్యుణ్ణి కూడా ఆధ్యాత్మికంగా పురోగమించేలా బోధనలు చేయలేదు అని అంటే గురువుగా ఆయన కూడా ఫెయిల్యూర్ అయినట్టే. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు, ఎంతమందిని భగవద్ధామం వరకు తీసుకెళ్ళగలిగారు అనేటువంటిది ఇంపార్టెంట్. సో నిజమైనటువంటి గురువు ఏం చేస్తాడు? భగవంతుడి యొక్క పొజిషన్ని తెలియజేస్తాడు, భగవంతుడితోటి ఆయనకున్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తాడు. కానీ ఇంద్రుడికి అది తెలియలేదు. అంటే బృహస్పతి గురువుగా ఫెయిల్ అయ్యారు. ఇంద్రుడికి ఇన్ని అవకాశాలు ఉండి కూడా స్వయంగా భగవంతుడే ప్రత్యక్షమై స్వయంగా భగవంతుడే ఏం కావాలి కోరుకో అని అంటే ముల్లోకాలకి నన్నే అధిపతిగా ఉంచు, స్వర్గలోకం నా నుంచి పోకుండా బలి మహారాజు నుంచి కాపాడు అనేటువంటి విషయం అన్నారు అని అంటే భౌతికమైనటువంటి కోరిక కోరారు. అందుకనే ఇంద్రుడి విషయంలో జాలి పడుతున్నాడు బలి మహారాజు. సో అది దేవదేవుణ్ణి స్వయంగా ఏమని యాచించారు? రాజ్యం కావాలి అని యాచించారు. చివరికి ఆయన రాజ్యాన్ని ఆయన పొందడం కోసం స్వయంగా భగవంతుడికే పని అప్పచెప్పేశారు. సో అది ఇంద్రుడు చేసినటువంటి తప్పు.
ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఓకే చదవండి మాతాజీ. భాష్యం శ్రీల ప్రభుపాద జై. పరమశక్తిశాలియగు బలి మహారాజు ఇంద్రునితో పోరాడి ముల్లోకములను సాధించి ఉండెను. ఇంద్రుడు నిక్కముగా జ్ఞానవంతుడే అయినను సేవావకాశమును కోరుటకు బదులు మన్వంతర కాలమున నశించిపోవునట్టి భౌతిక సంపత్తులను యాచించుటకు వామన దేవుని నియోగించెను. ఒక మన్వంతర కాలము 72 యుగములని గణింపబడినది. ఒక యుగమనగా 43 లక్షల సంవత్సరములు. కనుక మన్వంతర కాల సమయము 30,96,00,000 సంవత్సరములు. దేవతలు తమ ఐశ్వర్యమును మన్వంతరము చివరి వరకే కలిగి ఉండరు. కాలము దుస్తరమైనది. జీవునికి వసగబడిన కాలము 1,00,00,000 సంవత్సరములు అయినప్పటికీ అతి శీఘ్రముగా జరిగిపోవును. ఆ ప్రకారము దేవతలు తమ ఐశ్వర్యమును కేవలము కొంతకాలం వరకే కలిగి ఉందరు. కనుకనే ఇంద్రుడు జ్ఞానవంతుడైనప్పటికీ తన బుద్ధిని సరిగా వినియోగించుకొనలేదని బలి మహారాజు వాపోయెను. ఇంద్రుడు వామనదేవుని నుండి సేవను అర్థింపక బలి మహారాజు నుండి ఐశ్వర్యమును యాచించుటయందు ఆ దేవదేవుని నిలిపెను. ఇంద్రుడు మరియు అతని సచివుడగు బృహస్పతి ఇరువురును జ్ఞానవంతులే అయినను వామనదేవుని సేవని మాత్రం అర్థింపజాలకపోయిరి. కనుకనే బలి చక్రవర్తి ఇంద్రుని గూర్చి చింతించెను. హరే కృష్ణ ప్రభు. ఓకే, ధన్యవాదాలు. సో ఏ ఐశ్వర్యమైనా కానీ శాశ్వతం కాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. మన్వంతర సమయం అంటే ఎంతకాలం? మన్వంతర సమయం అంటే 43 72 యుగాలు, 72 యుగ చక్రాలు. ఓకే, సో బ్రహ్మదేవుడు ఒక పగటి సమయంలో 14 మంది మనువులు ఉంటారు. ఒక్కొక్క మనువు యొక్క కాలాన్ని మన్వంతరము అని అంటారు. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, మన్వంతర సమయంలో వచ్చేటువంటి ప్రళయంలో స్వర్గలోకం కూడా పోతుంది, బ్రహ్మలోకం పోదు. బ్రహ్మలోకం కింద ఉన్నటువంటి కొన్ని లోకాలు పోవు, కానీ స్వర్గలోకం అయితే పోతుంది అన్నమాట. అప్పుడు స్వర్గలోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యాలు కూడా పోతాయి. అంటే ప్రతి మన్వంతరంలోనూ ఒక ప్రళయం వస్తుంది, ఇవి పాక్షిక ప్రళయాలు. అయితే ఈ ప్రళయంలో కొట్టుకుపోయేటువంటి ఈ యొక్క సమయం ఏదైతే ఉందో, ఈ సమయంలోనే కొట్టుకుపోయేటువంటి భౌతికమైనటువంటి ఐశ్వర్యం ఏదైతే ఉందో, ఈ ఐశ్వర్యాన్ని శాశ్వతం అనుకున్నాడు ఇంద్రుడు. సో ఇది అజ్ఞానం. జ్ఞానవంతుడైనటువంటి గురువుని పక్కనుంచుకొని ఆ జ్ఞానాన్ని పొందలేకపోయాడు ఇంద్రుడు. ఎందుకు మన్వంతర సమయం అంటే తక్కువ సమయమా? సుమారుగా 30,96,00,000 సంవత్సరాలు. 30,96,00,000 సంవత్సరాల పాటు ఐశ్వర్యవంతంగా ఉండడము అనేటువంటి తక్కువ విషయమా? అది కోరుకోకూడని విషయమా? కోరుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, సృష్టి అనేటువంటిది ఈ అనంత సమయంతో కంపేర్ చేస్తే 30,96,00,000 సంవత్సరాలు ఏదైతే ఉందో చాలా తక్కువ. అనంతకాలం పాటు శాశ్వతంగా ఉండేటువంటిది ఏదైతే ఉందో దాన్ని కోరుకోకుండగా, అనంతకాలంతో కంపేర్ చేస్తే 30,00,00,000 సంవత్సరాలైనా కానీ అణువంతే, అణువంత సమయం పాటు మాత్రమే ఉండగలిగేటువంటి ఐశ్వర్యాన్ని పొందటము అనేటువంటిది అజ్ఞానం. సో ఆ విషయాన్ని మనకి ఇక్కడ హైలైట్ చేస్తున్నారు శుకదేవ గోస్వామి, బలి మహారాజు. కాబట్టి మన్వంతర కాలం మాత్రమే ఉండే ఐశ్వర్యం కోసం స్వయంగా భగవానునే ఉపయోగించుకున్నాడు. భగవంతుడి సేవ చేయటము అనేటువంటిది శాశ్వతమైన శాశ్వతమైనటువంటి ఆనందం. ఆ ఆనందాన్ని వదులుకొని తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని పొందాలి అనేటువంటి ప్రయత్నం చేశాడు ఇంద్రుడు. అందుకనే ఇంద్రుడు గురించి బలి మహారాజు బాధపడుతున్నారు ఇక్కడ, అయ్యో ఇలా చేశాడు ఆయన అని. అంతేకాని వేరే ఉద్దేశంతో కాదు. ఒక భక్తుడికి ఈర్ష్యా స్వభావం ఉండదు. ఎవరైనా సరే అవకాశం ఉండి కూడా అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే వాళ్ళ యెడ కరుణను చూపిస్తారు, వాళ్ళ యెడ ఇలాంటి జాలి గుణాన్ని చూపిస్తారు, కరుణాగుణాన్ని చూపిస్తారు. ఓకే, యస్యానుదాస్యమేవా స్మృతి స్మృతితామహః. కిల వక్కిల వవ్రేన తు స్వపిత్రుం. కిల వవ్రేన తు స్వపిత్రుం. యదు తాకుతో భయం. యదు తాకుతో భయం. పదం దీయమానం భగవతః. పదం దీయమానం భగవతః. పరమితి భగవతో.
पारमिति पारते भगवतो कलु स्वपितरी पारते शिरीष माता हाय मौती माता चलो नेक्स्ट श्लोकम शिरीष माता जी हरे कृष्ण प्रभु बलि महाराज इतल पलिकेन ना पितामहुडगु प्रह्लादुडोक्कडे ఆత్మహితము ఎరిగిన వాడు హిరణ్యకశిపుడు మరణించినప్పుడు నృసింహదేవుడు అతని రాజ్యమును ప్రహ్లాదునకు వసకగోరెను భవబంధ విముక్తిని కూడా వసకగోరెను కాని ప్రహ్లాదుడు ఆ రెండింటిని గ్రహింపలేదు మోక్షము ఐశ్వర్యం అనునవి భగవత్పత్తికి అవరోధములు కనుక అయ్యవి భగవంతుని నిజమైన అనుగ్రహం కావని అతడు తలచెను అందువలన అతడు జ్ఞానకర్మ ఫలమును స్వీకరించటకు బదులు కేవలము అతని సేవకుని సేవాభాగ్యమునే కలిగించమని దేవదేవుని యాచించెను హరే కృష్ణ సో ఇంద్రుడి యొక్క దౌర్భాగ్యాన్ని తెలియజేస్తూ ఒక నిజమైనటువంటి భక్తుడు ఎలా ఉంటాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. నిజమైనటువంటి జ్ఞానవంతుడు ఎలా ఉంటాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. భక్తుడి కంటే ముందు జ్ఞానం ఉండాలి. సో ఆ జ్ఞానం ఏమై ఉండాలా అంటే భగవంతుడి యొక్క గొప్పతనాన్ని ఒప్పుకోవటం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అదే నిజమైనటువంటి జ్ఞానం. భౌతికమైనటువంటి జ్ఞానాన్ని నిజమైనటువంటి జ్ఞానం అని అనరు. ఇందులో శ్లోకంలో ఇంద్రుడి యొక్క దౌర్భాగ్య స్థితిని చెప్తూ ఇప్పుడు అదే పరిస్థితుల్లో కనుక ప్రహ్లాదుడు ఉన్నప్పుడు ఏం చేశారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ప్రహ్లాదుడు బలి మహారాజుకి తాత. ప్రహ్లాదుడి యొక్క కొడుకు విరోచనుడు. విరోచనుడి యొక్క కొడుకు బలి మహారాజు. అయితే బలి మహారాజు ఏమంటున్నారు, ఒకప్పుడు ఏ విధంగా అయితే ఇంద్రుడు ముందు వామన దేవుడు ఏం కావాలో కోరుకో అన్నారో, సమస్త ఐశ్వర్యాలు ఇవ్వడానికి సిద్ధంగా ఏ విధంగా అయితే భగవంతుడు ఉన్నారో అదేవిధంగా ఒకప్పుడు ప్రహ్లాదుడు ముందు కూడా నరసింహ భగవాను నిలబడి ఉన్నారు. సమస్త ఐశ్వర్యాన్ని ఇస్తా అన్నారు. తన తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు మరణం తర్వాత హిరణ్యకశిపుడి రాజ్యం మొత్తానికి ప్రహ్లాదుని రాజుగా చేస్తాను అని అన్నారు. అయితే ప్రహ్లాదుడు ఏం కోరుకున్నాడు, నాకు ఇది చాలదు ఇంకా ముల్లోకాలు కూడా ఇయ్యండి అని అన్నాడా, లేదంటే నా రాజ్యాన్ని ఎప్పటికీ కూడా నాకే దక్కేలాగా ఎవరూ నన్ను ఆక్రమించకుండా ఉండేలాగా నన్ను జాగ్రత్తగా చూసుకోండి నాకు రక్షణ ఇవ్వండి అని అన్నాడా? ఒకవేళ అలా అనున్నట్టయితే ఆయన భౌతికమైనటువంటి కోరికలు కోరుకున్నట్టు. ప్రహ్లాదుడు శుద్ధ భక్తుడు, ఆయనకి జ్ఞానం చాలా ఎక్కువగా ఉంది, అందుకనే ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అనేటువంటి విషయం ఆయనకి తెలుసు. ఒకవేళ ఆయన రాజ్యాలను పొంది ఉన్నా కానీ ఆ రాజ్యం అంతా కూడా ఒక మన్వంతరకాలం మాత్రమే ఉంటుంది అనేటువంటి విషయం ఆయనకి తెలుసు. ఆయన పొందబోయేటువంటి ఆనందం పొందబోయేటువంటి సుఖం ఏదైతే ఉందో భగవద్భక్తిలో భగవత్ సేవలో ఏదైతే ఉందో అంతకు మించినటువంటి సుఖం ఈ రాజ్యాన్ని అనుభవించడంలో లేదు అనేటువంటి విషయం ఆయనకి తెలుసు. ఇంకొకటి అది శాశ్వతమైనటువంటి సుఖం, ఇది టెంపరీ, అందుకనే ఆయన దాన్ని కోరుకోలేదు. సో ఆయన ఏం కోరుకున్నాడు, భగవంతుడి యొక్క సేవను కోరుకున్నాడు. జ్ఞాన కర్మ ఫలాలని స్వీకరించడానికి బదులు కేవలం అతని సేవకుని సేవాభాగ్యమనే కలిగించమని దేవదేవుణ్ణి యాచిస్తున్నాడు. ఆయనకున్నటువంటి జ్ఞానం ఆయనకున్నటువంటి కర్మల వల్ల వచ్చేటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో భౌతికమైనటువంటి లాభం దాన్ని కోరుకోలేదు. ఆయన అర్హుడయ్యుండి కూడా భౌతికంగా అనుభవించడానికి అర్హుడయ్యుండి కూడా ఆయన భౌతికమైనటువంటి కోరికలను కోరకుండగా కేవలం భగవంతుని యొక్క సేవను కోరుకున్నాడు. అది శుద్ధ భక్తి, అది జ్ఞానం అంటే. సో ఇంద్రుల్లో లేనిది ప్రహ్లాదుల్లో ఉన్నది ఇక్కడ మనకి బలి మహారాజు హైలైట్ చేసి చూపిస్తున్నారు. మరి బలి మహారాజుకి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది, ఒక అసురుడయ్యుండి బలి మహారాజుకి ఇంత జ్ఞానం ఎందుకు వచ్చింది అని అంటే ప్రహ్లాదుడి వల్ల. తన తాత ప్రహ్లాదుడు గొప్ప భక్తుడు కాబట్టి తన వంశంలో అంత గొప్ప భక్తుడైనటువంటి బలి మహారాజు పుట్టడం అనేటువంటిది జరిగింది. ఓకే చదవండి మాతాజీ. భాష్యం భాష్యంబే శీలప్రపాతికి విశుద్ధ భక్తుడైన వాడు తనను శ్రీకృష్ణుని దాసానుదాసునిగా తలంచవలనని శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించరి. గోపీ భర్తుః పదకమల యోర్ద సదా సదా దాసానుదాస వైష్ణవ తత్వం అనుసరించి ఎవ్వరూ నేరుగా సేవకుడు కారాదు. ఈ భౌతిక జగత్తునందు ఐశ్వర్యయుతమగు స్థానమును సాయుజ్య ముక్తిని కూడా ప్రహ్లాదులు అంగీకరించలేదు. కేవలం అతడు భగవద్దాస దాసుని సేవలో నెలకొండనే కోరను. తన పితామహుడకు ప్రహ్లాదుడు ఐశ్వర్యము భవబంధము విముక్తి వంటి వారిని భగవంతుడు వసగను నిరాకరించాను కనుక నిజంగా ఆత్మహితము నెరిగిన్నాడని బలి మహారాజు పలికింది. హరే కృష్ణ ప్రభు. ప్రహ్లాదుడికి నిజంగా ఆత్మహితం అంటే ఆత్మకి ఏది మంచిది అనేటువంటి విషయం ఆయనకి తెలుసు కాబట్టి ఆయన స్వయంగా భగవంతుడికే దాసుడుగా అవడం ఒకటైతే
భగవంతుడి యొక్క దాసుడికి దాసుడు అవడం, లేదంటే భగవంతుడి యొక్క దాసుడి దాసుడి దాసుడికి దాసుడు అవడం అనేటువంటిది ఇంకొక విషయం. సో మనం అనుకుంటాము ఎవరో భక్తులు పిలుస్తున్నారు, ఎవరో భక్తులు అడుగుతున్నారు, ఎవరో భక్తులు సహాయం చేయమంటున్నారు, ఆ భక్తులకి సహాయం చేస్తే మనకేమొస్తుంది, నేను ఆ సమయంలో టెంపుల్కి వెళ్తాను, ఆ సమయంలో నేను ప్రసాదం తీసుకుంటాను, ఆ సమయంలో భగవంతుడికి ప్రార్థన చేస్తాను అని అనుకున్నావు అనుకోండి, భగవంతుని మెచ్చరు. నువ్వేమి టెంపుల్కి వెళ్ళి భగవత్ సేవ చేయనవసరం లేదు. ఒకవేళ నీకు భక్తులకి సేవ చేసేటువంటి అవకాశం ఉంటే, ఒక భక్తుడికి సేవను వదిలేసి భగవత్ సేవ చేస్తాను నేను, నాకు సమయం లేదు భక్తుడికి సేవ చేయడానికి అని అంటే అది నిజమైనటువంటి సేవ కాదు. ఆ సేవ నుంచి మనకి భగవంతుడు ఏమీ అంగీకరించరు. కాబట్టి చైతన్య మహాప్రభు ఏం చెప్తారు అని అంటే, ఒక శుద్ధ భక్తుడు దాస దాసాను దాసాను దాసుడుగా ఉండాలి అని కోరుకుంటారు. అంటే ఒక దాసుడికి 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 దాసుడు. సో ఆ విధంగా ఉండాలి. సో ఎప్పుడైతే మనం అలా ఉంటామో అప్పుడు నిజమైనటువంటి శుద్ధ భక్తిని మనం ప్రదర్శించినట్లు అవుతుంది. భగవంతుడు అప్పుడు మనల్ని మెచ్చుతారనమాట. ప్రహ్లాదులు అదే కోరుకున్నారు, భక్తుల సాంగత్యంలో ఉండేలాగా, భక్తులకి సేవ చేసేలాగా, దానివల్ల నీకు సేవ చేసేలాగా నాకు ఆ వరాన్ని ఇవ్వమని కోరుకున్నారు ప్రహ్లాదుడు నరసింహ భగవాను నుంచి. సో అందుకని బలిమహారాజు ఇక్కడ ప్రహ్లాదుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. ఆయనకి ఆత్మహితం ఏంటో తెలుసు, ఇంద్రుడికి ఆత్మహితం ఏంటో తెలియలేదు అని ఇంద్రుడి విషయంలో జాలిపడుతున్నారు. 26 హరే కృష్ణ తస్య ప్రభు, ఎస్ మదర్ మనకి కులశేఖర మహారాజు దాంట్లో కూడా వస్తుంది కదా ప్రభు, ఆయన కూడా ఇలానే ఒక శ్లోకాన్ని రాస్తున్నారు. హరే కృష్ణ ప్రభుజీ, విరోచనుడు కూడా భక్తుడేనా ప్రభుజీ? విరోచనుడు కూడా భక్తుడే మాతాజీ, కాకపోతే మరి ఇంత బలి మహారాజు అంత గొప్ప భక్తుడు కాదో మనకి ఐడియా లేదు మాతాజీ. ఓకే, ఆయన స్టోరీ భాగవతంలో వస్తుందా? మనకి 7వ స్కందంలో ఏమైనా వస్తే కొంచెం వస్తుందేమో మాతాజీ, కొంచెం ఇంట్రడక్షన్ ఏమైనా వస్తుంది, అంతకు మించి ఏం రాదు ఆయనకి ఎక్కువ. విరోచనుడి స్టోరీ ఎక్కువగా ఏం రాదు మాతాజీ. ఓకే, 26వ శ్లోకం. తస్య మహానుభావస్యాను పదమం రుజిత కషాయ కోవాస్మద్విదః పరిహీన భగవదనుగ్రహ ఉపజిగమిషతీతి. బలి చక్రవర్తి ఇంకను ఇట్లు పలికెను, భౌతిక భోగానురక్తులము త్రిగుణమయులము భగవత్ కరుణ లోపించిన వారమునకు మేము పరమ భాగవతుడకు ప్రహ్లాదుని దివ్య పథమును అనుసరింప జాలము. భాష్యం, ఆధ్యాత్మికానుభూతి కొరకై మనుజుడు, బ్రహ్మ, దేవర్షి నారదుడు, శివుడు, భక్త ప్రహ్లాదుడు వంటి మహాజనులను అనుసరింపవలనని చెప్పబడినది. పూర్వ ఆచార్యులను ప్రామాణికులను అనుసరించించో భక్తి పదము ఏమాత్రము కష్టము కాదు, కానీ త్రిగుణములచే కలుషితమైన వారు వారిని అనుసరింపజాలరు. బలి మహారాజు తన పితామహుని పదమునే అనుసరించుచున్నను తానట్లు చేయుటలేదని నమ్రభావముతో పలికెను. తమను తాము సామాన్య మానవులమని తలచుటయే భక్తి యోగ పథమును ననుసరించి మహావైష్ణవుల లక్షణము. ఇదేదో కృత్రిమమగు వినమ్రభావ ప్రదర్శనము కాదు, వైష్ణవుడు నిజముగానే తనను ఆ రీతిగా తలచును కనుక తాను మహోన్నత స్థితిలో ఉన్నట్లు అంగీకరింపకుండును. శ్రీ కృష్ణ ప్రభు. ఓకే, సో ఇంకొక గొప్ప విషయాన్ని మనకి ఈ శ్లోకంలో బలి మహారాజు తెలియజేస్తున్నారు. ఏమిటి అంటే, ఒక శుద్ధ భక్తుడు ఎలా ఉంటాడు. సో బలి మహారాజు ఏం తక్కువ భక్తుడు ఏం కాదు, కానీ నేను అంత గొప్ప భక్తుడిని కాదు అని చెప్పుకుంటున్నాడు బలి మహారాజు. అంటే ఒక శుద్ధ భక్తుడు, నేను భక్తుణ్ణి, నేను ఇన్ని సంవత్సరాలుగా నేను భక్తి చేస్తున్నాను, నేను భక్తి సాధనలో ఇంత పురోగమించాను, నాకు భగవంతుడితోటి సహచర్యం వస్తుంది, నేను భగవంతుణ్ణి రియలైజ్ అవ్వగలుగుతున్నాను, నేను భగవంతుణ్ణి ఫీల్ అవ్వగలుగుతున్నాను, నాకు భక్తిలో ఇంత ముందుకున్నాను అనేటువంటి విషయాలని తముకేసుకొని చెప్పుకోడు. సో
ఎంతసేపటికి ఎంత భక్తిలో ముందుకెళ్తున్నా కానీ ఆయనకి ఇంకా ఏవో ఆయనలో లోపాలు కనిపిస్తూ ఉంటాయి. సో తనకు తాను ఇంకా నేను ఏమి చెయ్యట్లేదు అనుకుంటాడు. తనకు తాను ఇతరులతో కంపేర్ చేస్తే భక్తిలో నేను అంత అగ్రసరుని కాలేదు అనుకుంటాడు. అందుకనే ఇక్కడ బలి మహారాజు ఇంద్రుడి యొక్క అజ్ఞానం గురించి తెలియజేస్తూ, ప్రహ్లాదుడి యొక్క గొప్పతనం గురించి తెలియజేస్తూ, ఇక్కడ నేనేదో గొప్పవాణ్ణి కాబట్టి నేను ఇంద్రుణ్ణి తక్కువగా చూపిస్తున్నాను అని అనుకుంటారేమో అని చెప్పేసి ఇక్కడ ఏమంటున్నాడు బలి మహారాజు, నేను కూడా ఒకవేళ ప్రహ్లాదుడి స్థితిలో ఉంటే ప్రహ్లాదుడిలా నేను చేసి ఉండేవాడిని కాదు. ఎందుకంటే ప్రహ్లాదుడి అంత గొప్ప భక్తి నాకు లేదు, ప్రహ్లాదుడి అంత గొప్ప ఆత్మజ్ఞానం నాకు లేదు, ఆత్మహితం ఆయనకి తెలిసినంత గొప్పగా నాకు తెలియదు అనేటువంటి విషయం చెప్తున్నాడు. అంటే ప్రహ్లాదుడు పరమ భాగవతుడు కానీ నేను ఆ లెవెల్లో కాదు, నాకు ఇంకా అంత అర్హత లేదు అనేటువంటి విషయాన్ని బలి మహారాజు తెలియజేస్తున్నారు అన్నమాట. ఇది భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తికి ఉండేటువంటి లక్షణాలు, భక్తుడికి ఉండేటువంటి లక్షణాలు. భక్తుడు ఎప్పుడు కూడా నేను చాలా గొప్ప అని అనుకోడు. మనం ఏముండే, మనం 10 సంవత్సరాలు అయింది అనుకోండి భక్తిలోకి వచ్చి, 8 సంవత్సరాలు అయిన వాళ్ళు, 7 సంవత్సరాలు అయిన వాళ్ళని మనము తక్కువగా చూస్తాం. నేను భక్తిలోకి వచ్చి 10 ఏళ్ళు అవుతుంది, నువ్వు వచ్చి 4 ఏళ్ళు అవుతుంది, 5 ఏళ్ళు అవుతుంది, నాకంటే నీకు ఎక్కువ ఏం తెలుసు, నువ్వు నేనేం చెప్తే అది ఫాలో అవు అని అంటాం మనం. కానీ అది నిజమైనటువంటి భక్తుడి యొక్క లక్షణం కాదు. భక్తిలోకి వచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడే వచ్చినా కానీ ఆయన కూడా గౌరవించాలి. సో ఆయన ముందు మనల్ని మనం తక్కువగానే చూసుకోవాలి, అప్పుడే మనము భక్తిలో పురోగమించినట్లు. లేదు అని అంటే, ఒకవేళ మనలో కనుక ఒకవేళ అలాంటి భావం ఉందనుకోండి, మనకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నేను చెప్పిన మాట వినేవాళ్లే అనేటువంటి భావన ఉందనుకోండి, లేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరి భక్తి కూడా ఇప్పుడిప్పుడే మొగ్గలు వస్తున్నాయి, నాదైతే పువ్వు అయిపోయింది అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనము భక్తిలో అసలు ఏమీ పురోగమించలేదు అని అర్థం. కాబట్టి భక్తి అనేటువంటిది, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను ఇంకొకరితో కంపేర్ చేసి నేను అంతకంటే గొప్ప ఇంతకంటే గొప్ప అని చెప్పుకునేటువంటిది భక్తి కాదు. ఒకవేళ అలా చెప్పుకునే స్థితిలోనే ఉన్నాము అని అంటే మనం భక్తిలో ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు అని అర్థం. ఓకే, నెక్స్ట్. తస్యానుచరితం ఉపరిష్టాద్విస్తరిష్యతే. భగవాన్ స్వయం అఖిల జగద్గురునారాయణో వారి జగద్గురు నారాయణ ఏనాంగుష్టేన పథా దశకంధరో యోజనాయుతాయుతం దిగ్విజయ ఉచ్చాటిత. హరే కృష్ణ ప్రభుజీ. శుకదేవ గోస్వామి పలికెను, రాజా బలి మహారాజు గుణగణములను ఏమని వర్ణించగలను? అఖిల జగద్గురుడు భక్తుని ఎడ అమిత కరుణ కలవాడు అగు దేవుడు, దేవదేవుడు గదాపాణి బలిచక్రవర్తి ద్వారము చెంత నిలిచి ఉండును. ధన దశ శంకరుడగు రావణుడు బలిచక్రవర్తిని జయించుటకు వచ్చినప్పుడు శ్రీ వామన భగవానుడు తన అంగుష్టముతో అతనిని 80,000 మైళ్ళ దూరమున పడగొట్టినట్లుగా తన్నెను. అట్టి బలి మహారాజు చరితము తరువాత అష్టమ స్కందమున వివరించెదను. హరే కృష్ణ గురుజీ. ఓకే, బలి మహారాజు గురించి మనకి 8వ స్కందంలో వస్తుంది. ఓకే, అయితే బలి మహారాజు గురించి 8వ స్కందంలో వస్తుంది, అక్కడ పూర్తిగా వివరిస్తాను అనేటువంటి విషయాన్ని మనకి సుఖదేవ గోస్వామి పరీక్షణ మహారాజుకి తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు అని అంటే, ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే బలి మహారాజు యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు. ఇందాక శ్లోకంలో బలి మహారాజు తను తాను నేను గొప్పవాడిని ఏం కాదు, నేను అంత గొప్ప భక్తుడిని కాదు అని చెప్పాడు. ఒకవేళ బలి మహారాజు అంత గొప్ప భక్తుడు కాకపోతే స్వయంగా భగవంతుడే 4 చేతులతోటి తన శంఖు చక్ర గదా పద్మాలను పట్టుకొని బలి మహారాజు ద్వారం ఎదుట ద్వారపాలకుడిగా ఎందుకు నిలబడతాడు? అది సాధ్యమా? మళ్ళంటి వాళ్ళు ఇంటి ముందుకు వచ్చి కాపలా కాస్తారా భగవంతుడు? కాయరు.
మా ఇంటి ముందైతే కాయరు. ఓకే, ఎందుకంటే భగవంతుడు స్వయంగా భక్తుడికి అమ్ముడుపోతాడు, భక్తులు కాని వాళ్ళకి అమ్ముడుపోరు. బలి మహారాజు అంత గొప్పవాడై ఉండి కూడా ఇందాక శ్లోకంలో తను తాను తక్కువగానే చూపించుకున్నాడు. అది బలి మహారాజు యొక్క గొప్పతనం. అది బలి మహారాజు యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి అంటే బలి మహారాజు నోటితో తెలుసుకోలేము. మనం బలి మహారాజు గొప్పతనం తెలుసుకోవాలి అని అంటే సుఖదేవ గోస్వామి లాంటి గొప్ప వ్యక్తుల యొక్క నోటి ద్వారా తెలుసుకోవాలి. అందుకని సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నారో వినండి. సుఖదేవ గోస్వామి బలి మహారాజు యొక్క గుణగణాల గురించి వర్ణించలేను అని అంటున్నారు. అంత గొప్పవాడు. ఒక్క మచ్చు తునక ఏం చెప్తున్నారు అని అంటే ఆయన గురించి చెప్పడానికి స్వయంగా భగవంతుడే ఆయన ద్వారపాలకుడై ఆయన రక్షిస్తున్నారు. ఎప్పుడైతే రావణాసురుడు బలి మహారాజు మీద దండెత్తి వచ్చినప్పుడు సునాయాసంగా రావణాసురుణ్ణి 80,000 మైళ్ళ దూరానికి నెట్టేశారు. ఒక బొటన వేలుతోటి ఎలా అంటే 80,000 మైళ్ళ దూరంలోకి వెళ్ళారు. మళ్ళీ తిరిగి రావడానికి కొన్ని 100 సంవత్సరాలు పట్టింది. అంత దూరం నెట్టేశారు భగవంతుడు. సో అది భగవంతుడి యొక్క రక్షణ. అంటే ఎంతో గొప్ప భక్తుడు కాబట్టి ఆయనకి అలాంటి రక్షణ ఇచ్చారు. కాబట్టి బలి మహారాజు యొక్క గొప్పతనాన్ని చెప్పలేనంత అనేటువంటి విషయాన్ని సుఖదేవ గోస్వామి ఇక్కడ మనకి చెప్తున్నారు. సో ఆయన గురించి పూర్తిగా బలి మహారాజు యొక్క గొప్పతనం మనకి పూర్తిగా 8వ స్కందంలో చూద్దాం. తతో అధస్త తల తలేమయో నామధాన వీంద్ర త్రిపురాధిపతి త్రిలోకీశం చికీర్షుణా నిర్దగ్ధస్వపురత్ర యస్త ప్రసా దాల్లబ్ధ పదో మహాదేవేన పరిరక్షితో విగత సుదర్శన భయో మహీయతే మల్లీశ్వరి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, సుతలము క్రింద తలాతలమును మరి ఒక లోకము కలదు, దానిని మయదానవుడు పరిపాలించును. మంత్ర విద్య నెరిగిన మాయవులకు అతడు గురువు. త్రిపురారి అని ప్రసిద్ధిగాంచిన శివుడు ముల్లోకములను శుభము కొరకు మయిని మూడు పురముల దగ్ధముకు ఆవించినను. తదనంతరము ప్రసన్నుడై అతని రాజ్యము తిరిగి ఇచ్చివేసెను. అప్పటి నుండి మయదానవుడు శివునిచే రక్షింపబడుచు దేవదేవుని సుదర్శన చక్రము వల్ల తనకు భయము లేదని విద్యాపూర్వకముగా తలంచుచున్నాడు. హరే కృష్ణ. ఓకే ఓకే. సో శివుడి యొక్క రక్షణలో ఉన్నాడు మైదానవుడు. సో దానవులు ఎక్కువగా అంటే ఎవరైతే భగవంతుడిని చేరలేరో వాళ్ళు, ఎవరైతే భగవంతుడి యొక్క గొప్పతనాన్ని ఒప్పుకోలేరో వాళ్ళు, ఎవరైతే భౌతికమైనటువంటి సుఖాలను కోరుకుంటారో వాళ్ళు శివుణ్ణి పూజిస్తారు. సో మైదానవుడు కూడా శివుణ్ణి పూజించాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, సుతల లోకము కంటే కింద ఉన్నటువంటి తలాతల లోకానికి ఆయన మయధానవుడు పాలకుడు. అయితే మయధానవుడికి మాయలు తెలుసు, మాయ విద్యలు తెలుసు. అందుకనే ఆయనకి తెలిసినటువంటి మాయ విద్యలతోటి ఆయన ఒక్క నిమిషం అండి, మాయలన్నిటికీ కూడా ఆయనే గురువు అనమాట. ఒకసారి త్రిపురారి అని ప్రసిద్ధిగాంచినటువంటి శివుడు. త్రిపురారి అని అంటే ఎందుకు అంటే ఆయన ఒక రాక్షసుని చంపడం అనేటువంటిది శివుడు చేస్తారు. అది ఎప్పుడు, తారకాసురుడు అనుకుంటా బహుశా, నాకు ఐడియా లేదు. రాక్షసుడు కొడుకుడు ప్రభు, తారకాసురుడు కొడుకు, వృత్తాసురుడుగా తారకాసురుడు కొడుక, తారకాసుడు కొడుకులు ముగ్గురు వాళ్ళు త్రిపురాలని సృష్టిస్తారు. ఓకే ఓకే ఓకే. ఎవరి కొరకు, వృత్తాసురుడు కొడుకులా తారకాసురుడు, తారకాసురుడు కొరకు వృత్తాసురుడు.
తారకాసురుడి కొడుకులు, తారకాసురుడి కొడుకులు ముగ్గురు ఉంటారు ప్రభు. తారకాసురుడి, ఓకే, తారకాసురుడి కొడుకులు ముగ్గురు మూడు ప్లానెట్స్ తయారు చేసుకుంటారు. ఆ మూడు అంటే అవి త్రిపురాలు అని అంటారు. ఒక్కొక్క పురంలో ఒక్కొక్క ప్లానెట్ మీద ఒక్కొక్కళ్ళు ఉంటారు. అది వాళ్ళని ఎప్పుడు చంపగలము అని అంటే ఈ మూడు ప్లానెట్స్ ఒకే లైన్లోకి వచ్చినప్పుడు చంపగలము. లేదంటే మూడు ప్లానెట్స్ ఒక లైన్లో లేవనుకోండి, ఒకటి టూ ఒకటి టూ ఒకటి టూ ట్రయాంగిల్ షేప్ లో ఉన్నాయి అనుకోండి, ఆ ముగ్గురిని చంపడం అనేటువంటిది సాధ్యం కాదు. సో ఆ విధంగా వాళ్ళు ఆ ప్లానెట్స్ మీద తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళకి రక్షణ అనేటువంటిది ఎంత గొప్పగా ఉంటుంది అని అంటే ఇక అది శివుడి, అది భగవంతుడు ఆయనకి వాళ్ళకి ఇచ్చినటువంటి వరం అనుకోండి. సో అయితే ఇవి తిరుగుతూ ఉన్నప్పుడు ఏ ఒక క్షణం పాటు మూడు ఒక లైన్లోకి వస్తాయి, మళ్ళీ ఆ క్షణంలో మళ్ళీ మూడు విడిపోతాయి, ఆ క్షణంలోనే వాళ్ళని చంపాలి. సో శివుడు వాళ్ళని చంపుతాడు ఆ క్షణంలో. అయితే అందుకని అప్పటి నుంచి ఆయన్ని త్రిపురారి అనేటువంటి విషయం ఆ పేరుతోటి పిలుస్తారు. అయితే ఈ యొక్క శివుడు ప్రసన్నమై ఈ మైదానుడికి ఆయన యొక్క రాజ్యాన్ని ఇవ్వడము జరిగింది. ఇంకొకటి ఆ మైదానుడిని శివుడి యొక్క రక్షణలో ఉంచుకోవటము జరిగింది. అంటే ఆయనకి శివుడి యొక్క రక్షణ ఉంది అనేటువంటిది అహంకారం అన్నమాట. ఆ అహంకారంతో భగవంతుడి యొక్క సుదర్శన చక్రం కూడా నన్ను ఏం చేయదు అని అనుకుంటారు. ఓకే, ఇది కూడా మిథ్యాహంకారం. ప్రభుజీ, మై రావణుడు వేరు, మై దానవుడు వేరు కదా ప్రభుజీ, ఇద్దరు ఒకటేనా? మై రావణుడు కూడా ఉన్నారంటారు కదా ప్రభుజీ. మై రావణుడు వేరు ఎవరో తెలియదు మాతాజీ. మై దానవుడు అంటే ఆయన మై శిల్పి ఎవరైతే ఉన్నారో ఆయన మయుడు. తతో అథస్మా తతో అతస్తాన్ మహతలే క్షేణాధి ప్రధానం మహాభోగవంతః పతత్రీ రాజధిపతి తిత్తతిహే పురుషవాహా ధన వరథ ముద్విజమానః స్వకలత్రాపత్య సుహృత్ కుటుంబా సంఘేన క్వచిత్ ప్రమత్తా విహరంతి రమ్యమాత చదువుతారా హరే కృష్ణ. హరే కృష్ణ రమ్యమాతాజీ చదువుతారా? సత్యవతి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. తలాతల లోకం దిగువన మహాతల లోకం కలదు, కద్రుతనయులకు బహుఫణ నాగులకు అది ఆవాసము, మహాక్రోధ పూర్ణములకు ఆ నాగులలో కుహకుడు, తక్షకుడు, కాళీయుడు, సుషేణుడు ప్రముఖులు. మహాతలమునందలి నాగులు సదా విష్ణు భగవానుని వాహనమగు గరుడుని వలన భయమునకు గురి అయ్యుందురు. ఎల్లప్పుడూ ఉద్విగ్న పూర్ణులై ఉన్నను వారు పుత్ర కళత్ర బంధుమిత్రాదులను కూడి విహరించుచుందురు. ఓకే, సో తలాతల లోకంలో మైదానుడు గురించి చెప్పారు. ఇప్పుడు తలాతల లోకం కంటే కింద ఉన్నటువంటి మహాతల లోకం గురించి చెప్తున్నారు. ఈ మహాతల లోకంలో కొన్ని నాగులు ఉన్నాయన్నమాట. ఆ నాగుల్లో కొన్ని పేర్లు చెప్పారు. కద్రూతనయులైనటువంటి వాళ్ళు, బహుఫణ నాగులు అంటే చాలా తలలు ఉంటాయన్నమాట వాటికి. సో అలా చాలా తలలు ఉన్నటువంటి పాములకి ఆ యొక్క మహాతలం అనేటువంటిది నివాసం. సో అందులో కొంతమంది పేర్లు కుహకుడు, తక్షకుడు, కాళీయుడు, సుశేషణుడు అనేటువంటి వాళ్ళు ప్రముఖులు. ఈ నాగులకి విష్ణు భగవానుడి యొక్క వాహనమైనటువంటి గరుడుతోటి వాళ్ళకి డేంజర్ ఉందన్నమాట. అయినా సరే వాళ్ళు అక్కడ తన పుత్రులతోటి బంధుమిత్రులతోటి సుఖంగా ఆ లోకంలో ఉంటున్నారు అని చెప్తున్నారు.
జగన్మాతాజీ భాష్యం. భాష్యము భాష్యము మహాతలమున వసించు నాగులు మహాశక్తివంతులమని భగు పణములు కలవని ఇచ్చడి చెప్పబడినది. గరుడిని వలన సదా భయగ్రస్తులైనను వారు పుత్ర కళత్రాతులను కూడి వసించుచు తమను తాము సుఖ భాగులమని తలతురు. నాగులు నశింపచేయుటకు గరుడు సదా అచ్చడికి ఏగుచుండును. భౌతిక జీవిత రీతియే ఇట్లుండును. మనిషి అత్యంత హేయమైన పరిస్థితిలో జీవించుచున్నప్పటికీ పుత్ర కళత్ర బంధుమిత్రాదులను కూడి తనను తాను సుఖి అని తలచు చల్లుచును. హరే కృష్ణ. సో అదే మన యొక్క దయనీయమైనటువంటి స్థితి. మనకి రాబోయేటువంటి డేంజర్ ఏదైతే ఉందో అది మనకి తెలిసి కూడా మనం దాని గురించి లెక్క చేయం. సో ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి సుఖం గురించి, ఆనందం గురించి, వాటి గురించి మాత్రమే ఆలోచిస్తాం. ఇప్పటికి నేను సుఖంగా ఉన్నానా లేదా అనేటువంటి విషయమే చూస్తాం. కానీ భవిష్యత్తులో మనకు ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఒకవేళ ఇప్పుడు ఇలా ఉంటే అనేటువంటి దానితో సంబంధం లేదనమాట. ఇక్కడ నాగులకు కూడా విష్ణు భగవానుడి యొక్క వాహనమైనటువంటి గరుడుతో ఉన్నటువంటి అపాయం గురించి కూడా మర్చిపోయి వాళ్ళు మాత్రం వాళ్ళ పుత్ర కళాత్రాదులతోటి వాళ్ళు సుఖంగా ఉన్నాము అని వాళ్ళు అనుకుంటారు. ఓకే. తతో అధస్తాద్రసాతలే దైతేయ దానవాః ప్రణయో నామ నివాత కవచాః కాళేయ హిరణ్య పురవాసిన ఇతి విబుధ ప్రత్యనీకా ఉత్పత్త్యా మహౌజసో మహాసాహసినో భగవతః సకల లోకాను భావస్య హరేరేవ తేజసా ప్రతిహత ఫలావలేప బిలేచయ ఇవ వసంతియే వైసరమా ఏంద్రదూత్యా వాగ్భిర్మంత్ర వర్ణాభిరింద్ర హరే కృష్ణ ప్రభుజీ. మహాతలము కింద రసాతలము కలదు, అది దైత్య దానవులకు ఆవాసము. వారు పనులు నివాత కవచులు కాలేయములు హిరణ్య ప్రవాసులు అని పిలవబడు. దేవతలకు శత్రువులకు అవారువులు సర్పం వలె బిలములు వసింతురు. పుట్టుక నుండి మహాశక్తివంతులు క్రూరులైన ఆ లోకవాసులు భర్వత గరులైన సకల లోక పాలకుడగు శ్రీహరి సుదర్శ చక్రముచే పరాజితులగుదురు. ఇంద్రదూదియగు పరమశాప వాక్కులచే మహాతల దానవులు ఇంద్రునికి భయపడుచుండురు. హరే కృష్ణుడు. భాష్యము. సర్పదానవులకు స్వర్గాధిపతి ఇంద్రుని నడుమ మహారణము సంభవించినదని చెప్పబడినది. పరాజితులైన దానవులు మంత్రము వల్లించుచు దూతియగు నరముగాంచి మిగుల భీతులైరి. అందువలన వారు రసాతలమును జీవించసాగిరి. హరే కృష్ణ. ఇక్కడ ఉన్నటువంటి రాక్షసులు రసాతలం, ఇంతకు ముందు చెప్పినటువంటి మహాతలం కంటే కింద రసాతలము అనేటువంటిది ఇంకొక లోకం ఉంది. ఆ లోకంలో దానవులు ఉంటారు. ఆ దానవులు కూడా దైత్య దానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొంతమంది నివాత కవచులు కాలేయులు ఫణులు అనేటువంటి పేర్లతో పిలువబడతారు. అయితే ఇంద్రుడు ఈ యొక్క నాగులకి కూడా అధిపతి, నాగదేవతలకు కూడా ఆయనే అధిపతి. ఇంద్రుడితోటి వీళ్ళకి వైరం ఉంది. ఇంతకు ముందు మనం ఒకసారి భాగవతంలో ఒక సందర్భం వచ్చినప్పుడు నివాత కవచుల గురించి మనం చెప్పుకోవడం అనేటువంటిది జరిగింది. నివాత కవచులకి చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. నివాచ కవచుల్ని నివాత కవచులని ఎవరూ కూడా ఓడించలేరు. సో ఒకసారి రావణాసురుడు అలా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఇంద్రుడి లోకం మీదుగా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఇంద్రుడి లోకానికి ఆనుకొని ఒక సముద్రం ఉంటుంది. ఆ సముద్రంలో నివాత కవచాలు ఉంటారు. సో ఆ సముద్రంలో ఉన్నటువంటి నివాత కవచాలు ఎలా ఉంటారంటే ముందు చూడటానికి ఒక్కడే ఉన్నట్టు ఉంటారు.
సో ఒక్కసారి ఒక నివాత కవచం కనుక ఆక్రమించడం అనేటువంటిది జరిగిందంటే దాని వెనకాల ఏ విధంగా వస్తారు అని అంటే వందల వేల మంది నివాత కవచాలు వచ్చేస్తాయి. సో ఒక్కసారి ఆక్రమించడం అనేటువంటిది జరుగుతుంది. చూస్తే ఒక గుంపు గుంపుగా వచ్చి యుద్ధం చేయడం అనేటువంటిది జరుగుతుంది. నివాత కవచాల నుంచి రక్షింపబడినటువంటి వాళ్ళే లేరనమాట. అయితే రావణాసురుడు అడుగా ప్రయాణం చేసినప్పుడు నివాత కవచాలని చాలా తక్కువ అంచనా వేశారు. సో స్వయంగా రావణాసురుడు నివాత కవచాలతో యుద్ధం చేసి నివాత కవచాల మీద యుద్ధంలో గెలవలేకపోతాడు. సో రావణాసురుడు అంత టోడే. సో నివాత కవచాలతో యుద్ధంలో నేను గెలవలేను అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి రావణుడు చాలా యుక్తితోటి నివాత కవచాలని ఫ్రెండ్స్గా చేసుకున్నాడు. ఫ్రెండ్స్గా చేసుకుని నివాత కవచాల నుంచి పొందాల్సినటువంటి శక్తి సామర్థ్యాలని యుద్ధ విద్యల్ని ఆయన కూడా రావణాసురుడు ఆ నివాత కవచాల నుంచి నేర్చుకోవడం అనేటువంటిది జరిగింది. కానీ ఈ నివాత కవచాలు మాత్రం ఇంద్రుడి యొక్క పొజిషన్ మాత్రం వదిలిపెట్టలేదు. ఇంద్రుడి మీద అటాక్ చేస్తూనే ఉన్నారు, దేవతాలోకాల మీద అటాక్ చేస్తూనే ఉన్నారు. అప్పుడు అర్జునుడు వెళ్తారు. అర్జునుడు వెళ్ళి నివాత కవచాలను ఓడించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే దేవతల యొక్క సైన్యంలో ఒక ఒకడిగా ఈయన అర్జునుడు దేవతల తరపున యుద్ధం చేయడం అనేటువంటిది జరుగుతుంది. జరిగినప్పుడు అప్పుడు నివాత కవచాలు ఓడిపోతారు. సో ఓడిపోయినప్పుడు అప్పటి నుంచి నివాత కవచాలకి దేవతలు అంటే భయం, అప్పటి నుంచి నివాత కవచాలు ఇంద్రుడు అంటే భయం. అందుకని ఇంద్రుడి నుంచి దూరంగా వెళ్ళిపోయి ఈ యొక్క లోకానికి వెళ్ళిపోయారు, రసాతలానికి వెళ్ళడం అనేటువంటిది జరిగిందట. సో ఈ విధంగా వాళ్ళు ఏ విధంగా అయితే ఒక కన్నంలో పాము దాక్కుని ఉంటుందో ఆ విధంగా ఈ అసురులు ఇంద్రుడికి భయపడి దాక్కుని ఉన్నారనమాట వీళ్ళందరూ కూడా. సో ఇది నివాత కవచుల యొక్క స్టోరీ. సో వీళ్ళు రసాతలంలో ఉంటారు అనేటువంటి విషయం చెప్తున్నారు 31వ శ్లోకం. తదో అధస్తాత్ పాతాళే నాగలోకపతయో వాసుకీ ప్రముఖాః శంఖకుళిక మహాశంఖ శ్వేత ధనంజయ ధృతరాష్ట్ర శంఖ చూడ శంభలాశ్వతర దేవ దత్తాధయో మహాభోగినో మహామర్ష నివసంతి ఏషాముహ వై పంచ సప్త దశ శత సహస్ర శీర్షాణాం ఫణాసు విరచిత మహామణయో రోచిష్ణవః పాతాళ వివరతి మిర నికరం స్వరోచిషా విధమంతి రసాతలము దిగువన పాతాళము లేదా నాగలోకము కలదు. శంఖుడు, కులికుడు, మహాశంఖుడు, శ్వేతుడు, ధనుంజయుడు, ధృతరాష్ట్రుడు, శంఖచూడు, కంబలుడు, అశ్వతరుడు, దేవదత్తుడని నాగలోకపతులు అతడ కలరు. వారిలో వాసుకి ప్రముఖుడు. మహాక్రోధ స్వభావులైన ఆ నాగులలో కొందరు 5 పడగలను, కొందరు 7 పడగలను, కొందరు 10 పడగలను, మరికొందరు 100, కొందరు 1000 పడగలను కలిగి ఉన్నారు. ఆ పడగల పైన గల విలువైన మనుల కాంతి వలననే ఆ బిల స్వర్గము ప్రకాశమానము అవుతున్నను. శ్రీమద్భాగవతమునందలి బిల స్వర్గములు అను పంచమ స్కందములోని 24వ అధ్యాయమునకు భక్తి వేదాంత పాఠ్యము సమాప్తము. హరే కృష్ణ ప్రభు. చిట్ట చివరి లోకం పాతాళ లోకం. సో పాతాళ లోకంలో వాసుకి ఉంటారు. సో వాసుకితో పాటు ఇక్కడ చాలా మంది నాగులు ఉంటాయి. ఒక్కొక్క నాగుకి అనేక తలలు కలిగి ఉంటారు. కొంతమంది 10, కొంతమంది 100, కొంతమంది 1000, కొంతమంది వేల వేల పడగలను కూడా కలిగి ఉంటారు. ఒక్కొక్క పడగ మీద మణి ఉంటుంది.
సో ఈ పడగల మీద ఉన్నటువంటి మణులే పైన ఉన్నటువంటి ఏడు లోకాలకి కూడా కాంతిని ఇస్తున్నాయి. ఏ విధంగా అయితే ఇప్పుడు సూర్యుడు కాంతి పైనుంచి పైన ఉన్నటువంటి ఏడు లోకాలు అంటే భూమితో సహా ఏ విధంగా అయితే సూర్యుడు యొక్క కాంతితో ప్రకాశవంతం అవుతున్నామో ఆ విధంగా నాగుల యొక్క పడగల మీద ఉన్నటువంటి మణుల సహాయంతో ఈ యొక్క కింద ఉన్నటువంటి ఏడు లోకాలు కూడా ప్రకాశవంతం అవుతున్నాయి అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. అందులో ప్రధానమైనటువంటి సర్పం వచ్చేసి వాసుకి అనేటువంటి విషయం చెప్తున్నారు. ఈ వాసుకిని ఉపయోగించి మందర పర్వతంతో క్షీరసాగర మదనం చేయడం అనేటువంటిది జరిగిందనమాట. ఓకే, సో ఇదండి 24వ అధ్యాయం ఇంతటితోటి కంప్లీట్ చేసుకున్నాం. రేపు 25వ అధ్యాయం చూద్దాం, అనంత దేవుని మహిమలు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. అనంత దేవుని మహిమలు రేపు స్టార్ట్ చేద్దాం. 25వ అధ్యాయం, మొత్తం 26 అధ్యాయాలు ఉన్నాయి అనుకుంటా. ధృతరాష్ట్రుడు అంటే ఆ ధృతరాష్ట్రుడు కాదు మాతాజీ, ఈ స్నేక్ పేరు చదివేప్పుడు సడన్ గా మేము అదే కన్ఫ్యూజ్ అయ్యాం ప్రభుజీ. ఇదేంటి ఇది అర్జునుడు ధృతరాష్ట్రుడు కూడా ఉంది మాతాజీ, ఆ పాములు పేర్లేమో కదా ప్రభుజీ, ఆ నాగులు పేర్లేమో. నాగులు పేర్లు మనకి తెలియనటువంటి చాలా మంది నాగులు ఉన్నారు, ఆ నాగులు పేర్లు కూడా మనకి తెలియదు.